విరసన నేత వరవర్రావును పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించగా పూణే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అక్కడి నుండి ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను పూణేకు తరలించే అవకాశం ఉంది. ప్రధాని మోడీ హత్యకు కుట్ర పన్నడానికి ఆయన సహకరించారని వరవర్రావుపై అభియోగాలున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఇటు వరవర్రావును పూణే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. థ్యాంక్ యూ రఘు. మహారాష్ట్ర పోలీసులు ఈరోజు విప్లవం విరసన నేత వరవర్రావును ఈరోజు తన ముషిరాబాద్ లోని తన ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడ నుంచి అరెస్ట్ చేసిన నేపథ్యంలో గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడి నుంచి నేరుగా పూణే తీసుకుపోయే అవకాశం ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే ఆగస్టు 28వ తేదీన వరవర్రావు అరెస్ట్ చేశారు. వరవర్రావు అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే పూణే తీసుకువెళ్ళడం జరిగింది. అయితే పూణే తీసుకుని వెళ్ళిన నేపథ్యంలోనే ఈ వరవర్రావు సంబంధించిన ఎవరైతే వారి కుటుంబ సభ్యులున్నారో వారు సుప్రీంకోర్టులో పిటిషన్ చేసిన అనంతరం కొంతకాలంగా అయితే వరవరావుని గృహ నిర్బంధన చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదే ఆదేశాల మేరకు పూణే పోలీసులు నేరుగా వరవరావు హైదరాబాద్ లో స్వగృహంలో గృహ నిర్బంధించారు. ఆగస్టు 28వ తేదీ నుంచి ఈ రోజు వరకు గృహ నిర్బంధాలు ఉంచి పూర్తిగా విచారించారు. విచారించిన అనంతరం ఈ రోజు పూణే పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం పూణే తీసుకుపోయే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య కుట్రకు పన్నారని చెప్పిన నేపథ్యంలోనే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఆ రోజు ఐదుగురు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. అటు హైదరాబాద్ లో ముగ్గురు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అదే నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఈ వరవరావు సంబంధించిన ఇంట్లో సోదాలు నిర్వహించిన నేపథ్యంలో అప్పటికి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కానీ తర్వాత వరవరరావు విప్లవకు సంబంధించిన బుక్స్ కానీ కొన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ స్వాధీన నేపథ్యంలోనే ఆ వరవరరావు ఏదైతే ఇంగ్లీష్ తర్వాత ఉర్దూ భాషల్లో సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తికి ఆంగ్లంలో తర్వాత ఉర్దూలో చాలా స్పష్టంగా ఉందని చెప్పి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హత్య చేసేందుకు కుట్ర పని అని చెప్పి నేపథ్యంలోనే చాలా స్పష్టంగా రెండు లేఖలు కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడ దొరికిన ల్యాప్టాప్ ఆధారంగానే హైదరాబాద్ కు వచ్చి వరవరావును అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు రాత్రి పూణే తీసుకుపోయి తర్వాత అక్కడ మహారాష్ట్ర సంబంధించిన అధికారుల ముందు ఉంచే అవకాశం ఉంది. అధికారులు పూర్తిగా విచారించిన తర్వాత మహారాష్ట్రలోని కోర్టు ఏ విధమైన శిక్ష విధిస్తుందో అనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే ఇప్పటి వరకు అయితే దాదాపు ఆగస్టు 28 నుంచి ఈ రోజు వరకు వరవరావు ఇంట్లో గృహ నిర్ణయించారు. ముందస్తుగానే తెలుసుకున్న పోలీసులు ఆ చుట్టుపక్కల పూర్తిగా బందోబస్తు కానీ ఎలాంటి గొడవలు జరగకుండా కానీ పూర్తిగా బందోబస్తు నిర్ణయించారు. ఒకవైపు తెలంగాణలో ఎన్నికలు హడావిడి ఉన్న నేపథ్యంలో ఇటు ఆ విరసం నేత వరవరరావును అరెస్ట్ చేయడంతో అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు.